తర్వాత ఫైమా అండి, రేవంత్ రోహిత్ని నామినేట్ చేసింది. రేవంత్ నామినేట్ చేస్తూ, నువ్వు కెప్టెన్ అయినా సరే రెడ్ లైన్ బయట ఉండాలి అది ఇది నాకు మెన్షన్ చేసావు, కానీ మరి నువ్వు కెప్టెన్గా ఉండి చేసింది ఏమిటి రేవంత్? బాత్రూమ్ కడగాలి కదా, కెప్టెన్గా నువ్వు రూల్స్ పెట్టి బాత్రూమ్ కడిగించాలి, కడగని వాళ్ళని పనిష్ చేయాలి. అటు బాత్రూమ్ కడగనూ లేదు, అది కంపు కంపుగా ఉంది, పనిష్మెంట్ కూడా నువ్వు ఇవ్వలేదు. ఇదే అండి ఈ మీనింగ్. ఓకే, నువ్వు టాస్క్ విషయంలోనే నువ్వు నన్ను అలా మాట్లాడినవాడివి, టాస్క్ ఆడుతుంటే అందరూ ఇక్కడే ఉండాలి అని చెప్పి మాట్లాడినవాడివి, ఇదెందుకు నువ్వు చేయలేదు బాత్రూమ్ విషయంలో అంది. నిజానికి రేవంత్ కూడా ఏంటంటే, నాగార్జున గారు ఇచ్చిన బాల్ క్యాచ్ పట్టుకొని మాట్లాడాడు, టాస్క్ విషయంలో అందరు ఉండాలి కదా అక్కడ, అదే గోల్ పోస్ట్ టాస్క్ అవుతున్నప్పుడు. ఈయన బాధపడుకుంటూ అక్కడ వెళ్ళింది చూడండి, ఆమె అవుట్ అవ్వగానే సో అందరు అక్కడికి వెళ్ళారు కదా. సో దాని గురించి నాగార్జున గారు మాట్లాడారు. ఆ పాయింట్ను ఫైమాకు నాగార్జున గారు ఏమన్నారు, అదే పాయింట్ను పోయిన వారం రేవంత్ తీశాడు ఒక కాంటెక్స్ట్లో. సో అది మాట్లాడి, మరి నువ్వు బాత్రూమే కడిగించలేదు ఏంటి, నువ్వు రూల్స్ పెట్టావు కడిగించలేదు పనిష్ చేయలేదు అని చెప్పి అనేసరికి రేవంత్కి సౌండ్ లేదు. ఏదో వివరణ ఇచ్చాడు కానీ ఆ వివరణ అర్థం పర్థం లేదండి, ఆయనకు అర్థం అయ్యింది. తర్వాత రేవంత్ ఆ ఫిరంగి దగ్గరికి వెళ్తూ, సో సత్యాన్ని చూసి, సత్య మనిషి అనే వాళ్ళకు ఒకసారి చెప్తే గుర్తుండాలి అని చెప్పి మాట తూలాడు రేవంత్. తూలి మనిషి అంటే మరి నా ఫ్రెండు కాబట్టి ఇలా అంటున్నాను అని చెప్పి అన్నాడు. అంటే మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అనే మీనింగ్ అనమాట శ్రీ సత్యతో. శ్రీ సత్య, నువ్వు బాత్రూమ్ కడగకపోవడం వల్ల ఈరోజు ఫైమా నన్ను ఇప్పుడు నామినేట్ చేస్తాను, తప్పు నీవైపు ఉంది చూడు, నా తప్పు లేదు అని చెప్పి రేవంత్ మాట్లాడుతూ ఉన్నాడు. అంటే మనిషి అనే వాళ్ళకి ఒకసారి చెప్తాను తప్ప పదే పదే చెప్పాం కదా అని. కానీ ఫైనల్గా అండి బాధ్యత అనేది కెప్టెన్ మీదకి వస్తుంది. ఎవరు పని దొంగలున్నా ఏం చేయట్లేదన్నా బాధ్యత కెప్టెన్ తీసుకోవాల్సిందే కదండి, వాళ్ళ తప్పులు కూడా కెప్టెన్ ఖచ్చితంగా తీసుకోవాల్సిందే కదా. మరి ఈయన నువ్వు వేరే కెప్టెన్ ఫైమా నువ్వు రూల్ పెట్టావు కెప్టెన్ మీ అందరూ అక్కడ ఉండేలా చూసుకోవాలని చెప్పినప్పుడు బాత్రూమ్ అనేది హైజీన్కు సంబంధించి ఫైమా కరెక్ట్ పాయింటే మాట్లాడింది రేవంత్కి సంబంధించి. తర్వాత రోహిత్ అన్న, హౌస్లో ఎక్కువగా ఫిజికల్గా స్ట్రెంగ్త్ ఉండేది రేవంత్ తర్వాత నీకే అన్న, అందుకని నేను నిన్ను తొలగిస్తున్నాను అంది. మరి నేను స్ట్రాంగ్ అయితే కెప్టెన్ అయ్యానా అని రోహిత్ లాజికల్గా ప్రశ్న వేశాడు. ఏకాభిప్రాయంతో నువ్వు పోయావు అంతే అని చెప్పి మొదలెట్టింది. అప్పుడు రోహిత్ చెప్పాడు, సో ఫిజికల్ స్ట్రెంగ్త్ ఒక్కటే కాదు ఇక్కడ లక్ కూడా ఉండాలి, చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా అని. ఫైమా, నేను ఫిజికల్ స్ట్రెంగ్త్ మాత్రమే కన్సిడర్ చేస్తున్నాను అందుకే నేను నామినేట్ చేస్తున్నాను అని చెప్పి తన గొయ్యి తానే తొవ్వుకుంది పాయింట్లో. ఎందుకంటే పోయిన వారం రోహిత్ గురించి మాట్లాడినప్పుడు ఏం మాట్లాడిందండి ఈమె చెప్పండి, అడ్డంగా కాంట్రాడిక్ట్ చేసుకోవడం ఫైమా తన స్టేట్మెంట్ని. ఏం మాట్లాడింది, రోహిత్ అసలు అంటే ఫస్ట్ నుంచి ఏమీ ఆట కనిపించట్లేదు, మొత్తం అన్ని వారాలు ఆట చూస్తుంటేనట రోహిత్ ఆట కనిపించట్లేదంట, ఈ ఫైమా వీళ్ళందరూ చాలా గొప్పవాళ్ళు ముందు నుంచి ఆడుతున్నారు, రోహిత్ ఫస్ట్ నుంచి ఆడట్లేదు ఆట కనిపించట్లేదు ఇన్ని మాటలు మాట్లాడింది. పోయిన వారమే, పోయిన వారానికి ఈ వారానికి ఏం జరిగిందండి, ఫ్యామిలీ ఎపిసోడ్ అయ్యింది, ఒక టాస్క్ అయ్యింది అంతే కదా, బాల్ టాస్క్. ఆ టాస్క్ లోపల ఫైమా ఫస్ట్ రౌండ్లో బయటికి వెళ్ళిపోతే థర్డ్ రౌండ్లో రోహిత్ వెళ్ళిపోయాడు అంతే కదా, ఇంకేం జరిగింది పోయిన వారం? ఒక్క వారంతో రోహిత్ స్ట్రాంగ్ అని చెప్పి అనిపిస్తున్నాడు ఆమెకు, పోయిన వారమేమో రోహిత్ వీక్, అసలు ఫస్ట్ నుంచి ఏం ఆడట్లేదు, 15 వారాలు కనుక మనం తీసుకొని, ఈ 15 వారాల్లో 10 వారాలు మనం తీసుకొని చూస్తే అని చెప్పి మొదలెట్టింది. ఇప్పుడు ఈమెకు ఎవరిని అలా అర్థం కాలేదు, సెకండ్ నామినేషన్ రోహిత్ దొరికాడు, రోహిత్ని వేసేసింది, పాయింట్ స్ట్రాంగ్గా లేదు రోహిత్ విషయంలో. ఓకే, ఆటలో తొలగించడం వేరండి, నువ్వు నాకు స్ట్రాంగ్ ఈ పోటీ వస్తావు ఇవన్నీ అని చెప్పి, ఫిజికల్లీ స్ట్రాంగ్ అని చెప్పి ఇప్పుడు వేయడం ఏంటండి ఈమె. ఓకే, తర్వాత శ్రీహాన్, రోహిత్ అండ్ ఆదిరెడ్డిని వేసాడు. రోహిత్ భయ్యా అని చెప్పి మొదలెట్టాడు, మీ బ్రదర్ చెప్పిన రీజనే, మీకు ఏదైనా విషయంలో అన్యాయం జరిగింది అంటే గట్టిగా స్టాండ్ తీసుకోవాలి, ఎప్పటికప్పుడే ఎక్స్ప్లెయిన్ చేయాలి, లేదంటే ఆడియన్స్కి రీచ్ అవ్వదు అని. ఎంతసేపు శ్రీహాన్ కండి, ఆడియన్స్కి ఏం రీచ్ అవుతుంది ఏం రీచ్ అవ్వదు ఇదే పాయింట్, అంతసేపు బాధపడడం ఆ తర్వాత ఎప్పుడో చెప్తే ఆడియన్స్కి ఎక్కదు అని. పాయింట్ కరెక్టే అయ్యి ఉండొచ్చు కానీ. తర్వాత రోహిత్ ఏమన్నాడంటే ఇనాయ గురించి, ఆమె దగ్గర బాల్ వచ్చింది, నా దగ్గర బాల్ వచ్చింది, నన్ను తీయకు అంది, నేను తీయలేదు, నెక్స్ట్ ఆమెకు బాల్ వచ్చింది, నన్ను తొలగిస్తుందని చెప్పి నేను ఊహించలేదు కదా, ఆ షాక్లో ఉన్నాను అన్నాడు రోహిత్ అండి. ఈవెన్ రోహిత్ సపోర్ట్ చేసేవాళ్ళు కూడా అండి ఈ పాయింట్ మిస్ అవుతున్నారు, వాళ్ళ మధ్య అగ్రిమెంట్ లేదు, ఆ అమ్మాయి నన్ను తీయకు అంది అనుకోండి, ఆయన తొలగించలేదు, తర్వాత ఆమె ఈయన తొలగించదని చెప్పి ఆయన ఎలా ఊహిస్తాడండి, బైడైరెక్షనల్ అగ్రిమెంట్ లేనే లేదు. ఒకవేళ ఆమె కనుక ఈయన తొలగించకపోతే ఈయన ప్లాన్ ఏంటంటే రోహిత్ది, ఈమె ఈయన ఇద్దరు ఫైనల్ దాకా వస్తారండి, ఫైనల్ దాకా వస్తే ఎవరికి దొరుకుతుంది బాల్? ఖచ్చితంగా రోహిత్కే దొరుకుతుంది, ఈయనకు దొరికే సీన్ లేదు, రోహిత్ అక్కడ ఉన్నాడంటే రోహిత్ ఫైనల్గా కెప్టెన్ అవుతాడు. ఆయన ఊహించుకున్నాడు ఇలా జరుగుతుంది ఆట అని చెప్పి బ్రెయిన్లో ఊహించేసుకున్నాడు, చక్కగా పాత్ వేసుకున్నాడు ఒక స్ట్రక్చరల్ వేలో. ఆట అలా ఎలా జరుగుతుందండి, స్ట్రక్చర్ బ్రేక్ అవుతుంది, స్ట్రక్చర్ బ్రేక్ అయినప్పుడు ఆయనకు దిమ్మ తిరిగింది, ఆయన ఏం చేయాలి, ఆయన చేతిలో బాల్ ఉన్నప్పుడు నువ్వు ఎవరిని తొలగించాలనుకో తొలగించేసి, రేవంత్ను తొలగించాడు కదా రోహిత్ బలంగా ఉన్నాడని, నువ్వు బలంగా ఉన్నావు అని చెప్పి రోహిత్ని తొలగించి పడేసింది ఈయన. ఈ పాయింటే అర్థం కావట్లేదు, ఆమె ఆయన ఈమెను తొలగించలేదు కాబట్టి ఈమె కూడా ఆయన తొలగించకూడదు అనుకుంటున్నారు, కానీ వీళ్ళిద్దరిని వేరే వాళ్ళు తొలగించేసి రీసెర్చ్ అని కెప్టెన్ అయితే
ఇనయ్య కూడా ఒకసారి కూడా కెప్టెన్ అవ్వలేదు కదండి, మరి ఆమెకు కూడా ఉంది కదా కెప్టెన్ అవ్వాలని చెప్పి, వాళ్ళమ్మ కూడా చెప్పింది కదా వీళ్ళమ్మ చెప్పినట్టే. ఆ పాయింట్ రోహిత్కు అర్థం కాలేదు, రోహిత్ ఫ్యాన్స్లో కొంతమందికి అర్థం కాలేదు, పక్కన పెట్టండి. అట్లాంటి కథ చెప్పింది అందుకే నేను. తర్వాత ఆదిరెడ్డి, లాస్ట్ టైం మేము మిమ్మల్ని తొలగించేసాము, అదే అమ్మాయితో ఆడి గెలవడం ఈజీ అని చెప్పి మాట్లాడారు కదా, మరి నన్ను మీరు అలాగే తొలగించారు అనే పాయింట్ చెప్పాడు. అంటే కాంట్రాడిక్షన్ ఉంది ఆదిరెడ్డి మీరు మాట్లాడిన దాంట్లో అని. అయితే నెక్స్ట్ కన్ఫెషన్ రూమ్లో కూడా నేను చెప్పింది ఇదే ఆదిరెడ్డి మీ గురించి, గరిష్ట కనిష్ట అని చెప్పి చెప్పారు అని చెప్పి శ్రీహానుకు ఆదిరెడ్డికి డిస్కషన్ అయ్యింది. ఆదిరెడ్డి ఏమన్నాడంటే, బ్రో ఒకడు దొంగతనం చేసి పక్కోడితో నువ్వు చేయొద్దురా, నేను ఎదవని రోజూ చేస్తుంటానని చెప్తే ఎలా ఉంటుంది అని చెప్పి ఆదిరెడ్డి అన్నాడు. శ్రీహాను, నేను ఎదవా అనుకున్నప్పుడు నా ఫ్రెండ్ ఎదవ కాకూడదని చెప్తాను, దానికి నేను మంచివాడిని అయి చెప్పాల్సిన అవసరం లేదు అన్నాడు. ఏందో వీళ్ళిద్దరి లాజిక్లు. సరే ఏం లేదండి, రాజు వచ్చి ఆదిరెడ్డికి చెప్పాడు కదా, అలాగే శ్రీహాన్ కూడా చెప్తున్నాడు కదా. శ్రీహాన్ ఆదిరెడ్డి కంటే ఎక్కువ అమౌంట్ రాశాడు, రాజు ఆదిరెడ్డి కంటే చాలా ఎక్కువ అమౌంట్ రాశాడు. అలాంటి వాళ్ళు నాకు వచ్చి చెప్తున్నారేంటి నువ్వు రూపాయి రాయాలన్నది ఆదిరెడ్డి పాయింట్. అంటే అలాంటి వాళ్ళు నాకు చెప్పకూడదు, లాజిక్ కరెక్టే అయ్యి ఉండొచ్చు కానీ మీరు తప్పులు చేసి నాకు ఎలా చెప్తారు అనేది ఆదిరెడ్డి పాయింట్. కానీ అండి, ఆదిరెడ్డికి నాగార్జున గారు కూడా చెప్పారు కదా రూపాయి రాస్తే అయిపోయేది అని. ఆ పాయింట్ ఇంకా క్యాచ్ చేయలేదు ఆదిరెడ్డి. ఇక ఆయన కర్మ, ఎవడేం చేస్తాడు. తర్వాత ఇంకా ఆదిరెడ్డి, నాకంటే తక్కువ వాడినటువంటి పర్సన్ చెప్తే నేను యాక్సెప్ట్ చేయను అనేది ఆయన చెప్పాడు. ఇక కీర్తి, రేవంత్ అండ్ శ్రీసత్య నామినేట్ చేసిందండి. రేవంత్కి చెప్తూ, నన్ను సార్ అడిగితే అగ్రెసివ్ అని చెప్పి మాత్రమే ఒక్కటే చెప్పాను రేవంత్ నీ గురించి, కానీ నువ్వేమో నా గురించి చెప్తూ ఇనయ కీర్తి నా గురించి వెనకెనక మాట్లాడుతుంటారు అన్నావు, వెనకెనక ఎక్కడ మాట్లాడాము ఏంటి అని చెప్పింది. వాళ్ళకి బాధ కలిగిందే కదా వాళ్ళు మాట్లాడుకున్నది, ఇప్పుడు ఫుడ్కి సంబంధించే కదా వాళ్ళు మాట్లాడుకున్నది, వేరేదేం తీవ్రంగా మాట్లాడుకోలేదు రేవంత్ గురించి. ఫుడ్కి సంబంధించి వాళ్ళే ఏంటండి దాదాపు పోయిన వారం అందరూ మాట్లాడుకున్నారు. ఇక రేవంత్ ఏమన్నాడంటే, నేను ముఖం మీదే చెప్తాను ఏదైనా కానీ వెనకనక మాట్లాడను అన్నాడు. అయ్యా నోట్ డౌన్ దిస్ పాయింట్, ఈరోజు నామినేషన్స్ కంటే ముందు ఇనయ తల్లి లోపలికి వచ్చినప్పుడు ఇనయ మదర్ వాళ్ళు ఎలా బిహేవ్ చేశారు అన్న పాయింట్ రేవంత్ శ్రీసత్య శ్రీహాన్ కలిసి ముగ్గురు కూర్చొని మాట్లాడుకున్నారా లేదా, కీర్తి అసలు ఏం ఆట ఆడుతుంది అని చెప్పి రేవంత్ ఆదిరెడ్డి దగ్గర అన్నాడా లేదా, మళ్ళీ ఇక్కడేమో రేవంత్ నేను ఏదైనా ముఖం మీదే చెప్తాను వెనకనక మాట్లాడను ఇనయ కీర్తి ఏదో వెనకనక మాట్లాడుతున్నారు అని చెప్పి మనకు భ్రమ కలిగించడానికి ప్రయత్నం చేస్తున్నాడు, అది కుదరదు నాన్న. తర్వాత కీర్తి ఏమందంటే, ఇప్పుడే రెడ్డి గారి దగ్గర పాయింట్ దొరికింది మీ గురించి, నేను ఆట ఆడినప్పుడేమో ఓడిపోయిన నన్ను హగ్గించి అన్నదండి, నన్ను హగ్గించి కాదు తల్లి హగ్గిచ్చి సరే నువ్వు నాకు హగ్గిచ్చి నువ్వు సూపర్ ఆడావు కీర్తి అని చెప్పి అన్నావు రేవంత్, కానీ నా వెనక మాత్రం నువ్వేం మాట్లాడావు అని. వెంటనే రేవంత్, ఆదిరెడ్డి తను అనుకున్నదే చేస్తాడు, పక్కనున్నోళ్ళ చేత చెప్పిస్తాడు, నామినేషన్ అయ్యిస్తాడు అని చెప్పి రేవంత్ అన్నాడు. ఇప్పుడు ఇనయ నువ్వు ఫ్రెండ్స్ కదా, నీ వల్లే ఇనయ వల్ల నీ వేలు నొప్పైనా కానీ ఇప్పుడు మాట్లాడవు, మరి ఎందుకు రియాక్ట్ అవ్వలేదు, ఇవన్నీ మాట్లాడాడు రేవంత్. అసలు అది అసందర్భం. రేవంత్ బ్యాక్ మాట్లాడాడా లేదా కీర్తి గురించి ఇది, అయితే కీర్తికి ఆదిరెడ్డి నుంచి పాయింట్ అక్కడ దొరికింది కాబట్టి అసలు అది కన్ఫర్మేషన్ లేకుండా ఆమె మాట్లాడుతోంది. ఓకే సరే, ఆదిరెడ్డిని నమ్మింది ఆమె, రేవంత్ నమ్మాలా ఆదిరెడ్డిని నమ్మాలా అన్నటువంటి పాయింట్ వచ్చినప్పుడు ఎందుకు నమ్మాల్సి వచ్చింది ఈమె అనంటే, నిజానికి చూసి నమ్మాలి. ఎందుకు నమ్మాల్సి వచ్చిందంటే, ఇప్పుడు రేవంత్ కూడా మాట్లాడాడు కదా మీరు వెనకెనక మాట్లాడుతుంటారు నా గురించి అని, వాళ్ళు మాట్లాడుకున్నది ఫుడ్ గురించే, వాళ్ళకి తిండి పెట్టలేదు సరిగ్గా పోయిన వారం, మరి నాగార్జున గారేమో చెప్పరు. తర్వాత శ్రీసత్య వెటకారం తగ్గించుకో అని చెప్పి మాట్లాడింది. శ్రీసత్య, యాక్చువల్లీ నేను సారీ చెప్పాను, జెన్యున్గా చెప్పాను, ఊరికే చెప్పలేదు అంది. చాలామంది అండి శ్రీసత్యతో పాటు అంటే మనకి ఎడిటింగ్ మాయాజాలంలో ఎలా పడేస్తున్నారనేది చూడండి. శ్రీసత్య ఎగురుకుంటూ డ్యాన్స్ చేసుకుంటూ కీర్తిని ఇమిటేట్ చేసి వెళ్ళింది కదా, ఆ విషయానికి శ్రీసత్య నైట్ వెళ్ళి కీర్తికి సారీ చెప్పింది. కేవలం అదొక్క పాయింట్లోనే నేను వెటకారం చేశాను సారీ చెప్పాను అన్న భ్రమలో శ్రీసత్య ఉంది, అదే భ్రమలో కీర్తి కూడా ఉంటే, అదే భ్రమలో చాలామంది ప్రేక్షకులు కూడా ఉంటే ప్రేక్షకుల తప్పు. అదొక్క సందర్భంలో కాదండి, చాలా సందర్భాలలో వెటకారాలు చేస్తూ కీర్తికి ఇబ్బంది కలిగించే విధంగా గత 2-3 వారాలుగా ఉంది వీళ్ళ ప్రవర్తన. శ్రీహాన్ చాలా ఎక్కువ చేశాడు, ఓవర్ డోస్ అయ్యింది. శ్రీసత్య శ్రీహాన్ కంటే కొంచెం తక్కువ ఉండొచ్చు కానీ వీళ్ళిద్దరు చాలా చేశారు. ఆ పూల దగ్గర వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకునేవి కానీ అంతెందుకండి, ఫ్యామిలీ ఎపిసోడ్లు. అంటే పోయిన వారం వీళ్ళిద్దరు కీర్తిని నామినేట్ చేయలేదు నాగార్జున గారు చెప్పిన తర్వాత. కన్ఫెషన్ రూమ్ నామినేషన్స్లో శ్రీహాను శ్రీసత్య కీర్తి నామినేట్ చేయాల, కానీ నామినేషన్ అయిన తర్వాత స్విమ్మింగ్ పూల్ దగ్గర వచ్చి కూర్చొని శ్రీహానుకు 4 ఎన్నో పడ్డాయని చెప్పారు. వీళ్ళిద్దరు ఎవరి గురించి మాట్లాడుకున్నారండి, ఎక్స్క్లూజివ్గా కీర్తి గురించి మాట్లాడుకున్నారు. అక్కడ కూడా కీర్తిని ఇమిటేట్ చేస్తూ శ్రీహాను మాట్లాడుతూ ఉన్నాడు, వీళ్ళిద్దరు ఆమె గురించే మాట్లాడుతున్నారు, ఇంకేం చెప్పాలి.
వెటకారాలు చాలా సందర్భాల్లో చేశారు, నవ్వడం కానీ ఊగడం కానీ అవన్నీ చాలా చేశారు. అర్థం కావట్లేదు వీళ్ళకి. వినయ విషయంలో ఎక్కువ చేశారు, కీర్తి విషయంలో కొంచెం తక్కువ ఉండొచ్చు, కానీ వీళ్ళ ప్రవర్తన ఆ విధంగా ఉంది వెటకారాలు ఇవన్నీ. తర్వాత శ్రీ సత్య ఇక తన నామినేట్ చేసింది కాబట్టి కీర్తి ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనంలాగా కీర్తిని నామినేట్ చేస్తూ వెటకారం కాదు కీర్తి, మనకు తెలుసో తెలియకో మన బాడీ లాంగ్వేజ్ మారుతుంది కొన్ని సందర్భాల్లో ఎన్ని చెప్పుకొచ్చింది ఆమె. నాగసారి అడిగితే శ్రీ సత్య అంటే శ్రీహాన్ ఏమో వెటకారం చేశాడు తగ్గింది అని చెప్పావు, కానీ నా విషయంలో మాత్రం ఇంకా కొంచెం వెటకారం ఉంది అని చెప్పి చెప్తూ ఉన్నావు అని చెప్పి శ్రీ సత్య ఆ పాయింట్ పెట్టింది. నిజానికి శ్రీహాన్ కంటే ముందు నేనే వచ్చి నీతో కూర్చొని మాట్లాడాను, నువ్వు మాకు చెబితేనే తెలుస్తుంది కదా కీర్తి, నువ్వు కెమెరాకో ఫ్రెండ్స్కో చెప్తే నాకెలా తెలుస్తుంది అని కీర్తి అంది. కొన్ని కొన్ని చెప్పాల్సిన అవసరం లేదు సత్య అని. కరెక్ట్ అండి కీర్తి చెప్పింది, కొన్ని కొన్ని చెప్పాలా అండి, అవతలను వెటకారాలు చేస్తూ ప్రొవోక్ చేస్తూ ఇవన్నీ చేయడం అనేది చెప్పాలా? బిగ్ బాస్ నామినేషన్స్ నడుస్తుంటే కూడా వెటకారాలు చేస్తూ నవ్వుతూ ముక్కు మూసుకొని నవ్వుతూ ఇలాంటివన్నీ చేస్తున్నారు శ్రీహాన్ శ్రీ సత్య, ఎన్ని సందర్భాల్లో చూసాం మనము. చెప్పాలా అవి ఒకరు ఎక్స్క్లూజివ్గా బిగ్ బాస్ మందలించాల్సి వచ్చింది వాళ్ళను. నువ్వు బాధపడుతున్నావు అని మాకు తెలియదు, అది జనాలకు తెలుస్తుంది కదా, బ్యాడ్ అయ్యేది మేమే కదా అని చెప్పి. మరి బాధ పెడితే బ్యాడ్ అయ్యేది మీరే, మళ్ళీ ఆమె వచ్చి చెప్తే వినే రకాలా అండి వీళ్ళు, వినే టైప్లో ఉన్నారు వీళ్ళు శ్రీ సత్య కానీ శ్రీహాన్ కానీ. ఇప్పుడు వినయాన్ని నామినేట్ చేశారండి ఒక వారము, వినయ బాత్రూంలోకి వెళ్ళి కూర్చొని బాధపడుతూ ఉంటే శ్రీహాన్ అండ్ శ్రీ సత్య బయటికి రా నీకు పర్సనల్ స్పేస్ ఉంటుంది ఇస్తాము అని చెప్పి మాట్లాడారు, ఎక్స్క్లూజివ్గా వీళ్ళే మాట్లాడారు. ఆమె బయటకు వచ్చిన తర్వాత నెక్స్ట్ 2 రోజులు పొడుచుకుతున్నది ఎవరండి? వినయాను. ఆ రెడ్ టీమ్ బ్లూ టీమ్ టాస్క్లో ఎక్కువగా పొడుచుకు కాకుండా గద్దల్లాగా పొడుచుకుతున్నది వీళ్ళిద్దరే, శ్రీహాన్ శ్రీ సత్య. బయటికి పిలిచింది వీళ్ళే మళ్ళా. చూస్తున్నారా ఇప్పుడు కీర్తి వచ్చి మీ దగ్గర నాకు ఇలా బాధ కలిగింది శ్రీహాన్ ఇవన్నీ చెప్తే వినే టైప్లో ఉన్నారు వీళ్ళు, బయట నుంచి పేరెంట్స్ వేరే వాళ్ళు వాళ్ళ ఇప్పుడు సిరి వీళ్ళందరూ వచ్చి చెప్పిన తర్వాత మనోడికి కాస్త జ్ఞానోదయమైంది శ్రీహాన్కి, అంతవరకు జ్ఞానోదయమైందో చెప్పండి. తర్వాత ఆదిరెడ్డి నామినేట్ చేస్తూ నా బ్యాడ్ క్వాలిటీ లో కాన్ఫిడెన్సు అని చెప్పి అన్నారు నామినేషన్స్ తర్వాత. ఎవరికైనా సరే భయం ఉంటుంది, నాకు కూడా భయం ఉంటుంది తప్ప లో కాన్ఫిడెన్స్ లేదు అని చెప్పి ఆదిరెడ్డి నామినేట్ చేసిందండి. శ్రీ సత్య పాయింట్స్ స్ట్రాంగ్గా అయితే నాకు అనిపించలేదు. తర్వాత రోహిత్ ఆదిరెడ్డి ఫైమా నామినేట్ చేశాడు, ఫైమా విషయంలో స్ట్రాంగ్ అన్న పాయింట్ తీసుకొని వచ్చాడు. రోహిత్ చెప్పింది కరెక్ట్ అండి, అసలు ఫైమా నామినేట్ చేస్తున్నప్పుడే రోహిత్ను రాంగ్ నామినేషన్ అనేది మనకు అర్థమైపోతుంది, అసలు ఫైమాలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ లేవు, రోహిత్ను నామినేట్ చేసేటప్పుడు పాయింట్ కూడా స్ట్రాంగ్గా లేదు. అలాగే రోహిత్ ఆదిరెడ్డి నామినేట్ చేసేటప్పుడు మళ్ళా పాయింట్ వచ్చింది. శ్రీహాన్ పాయింట్ మీరే అంటే అబ్బాయిని పెట్టి అమ్మాయిని తీసేశారు ఆ పాయింట్ తీసుకొని వచ్చారండి మళ్ళా. ఆదిరెడ్డి ఏమండి అంటే తప్పు లేదు కానీ మీరు చెప్పలేదు నాగార్జున గారి ముందు అని. నెక్స్ట్ ఆదిరెడ్డికి బుల్లెట్ దింపే పాయింట్ రోహిత్ ఏం చెప్పాడంటే, అయా మొన్న గేమ్ లోపల బాల్ తీసుకొని అదే ఇనయా కెప్టెన్ అయింది కదా, ఆ గేమ్లో శ్రీహాన్ని మీరు తీసేసేటప్పుడు అమ్మాయిలుంటే మీకు అడ్వాంటేజ్గా ఉంటుంది అందుకని శ్రీహాన్ని తీసేస్తున్నానని చెప్పి చెప్పారు. ఆ రోజు మరి రేవంత్ అలా మాట్లాడినటువంటి పాయింట్ మీరు పట్టుకున్నారు కదా, మీ పాయింట్ మీరే కాంట్రాడిక్ట్ చేసుకున్నట్టు అనిపించట్లేదా అని చెప్పి రోహిత్ అడిగాడు. ఒకవేళ నిజంగా కాంట్రాడిక్టింగ్గా అనిపిస్తే యాక్సెప్ట్ చేస్తాను అని చెప్పి మొదలెట్టాడు ఆదిరెడ్డి. ఆదిరెడ్డికి మెల్లిగా బ్రెయిన్లో స్టార్ట్ అయ్యింది, వామ్మో వీళ్ళు చెప్తున్న పాయింట్ లాజికల్గా ఉంది అని చెప్పి రోహిత్ చెప్తున్నది. నాగార్జున గారి ముందు ఆదిరెడ్డి యాక్సెప్ట్ చేయలేదు, ఇప్పుడు అర్థమవుతుంది ఆదిరెడ్డికి తన పాయింట్ ఎక్కడ కాంట్రాడిక్షన్ వచ్చిందో. నెక్స్ట్ రేవంత్ ఆదిరెడ్డి ఫైమాన్ నామినేట్ చేశాడండి, ఆదిరెడ్డికి సేమ్ పాయింట్స్, మళ్ళీ అవే పాయింట్స్ చర్చ. ఇక ఇక్కడ మధ్యలో వీళ్ళు కూర్చోవడము లేవడము సేమ్, అమ్మాయిలు వీక్ అదే పాయింట్ తీసుకొని వచ్చారు రేవంత్ పాయింట్, రేవంత్ చెప్తాడు ఆదిరెడ్డి పాయింట్ ఆదిరెడ్డి చెప్తాడు. తర్వాత రేవంత్ ఏమన్నాడంటే నువ్వే పాయింట్స్ ఇస్తావు అని చెప్పి అన్నవాది, ఇంత పెద్ద రివ్యూవర్ అయ్యుండి నేను పాయింట్స్ ఇస్తే తప్ప నీకు దొరకట్లేదా ఈ టైప్లో మాట్లాడాడు రేవంత్. రేవంత్ మాట్లాడేదంటే అసలు అర్థం లేదు. ఆదిరెడ్డి ఏమన్నాడంటే బ్రో నేను ఎప్పుడైనా నామినేషన్లో నువ్వు సింగర్వి అని చెప్పి మాట్లాడాను ఎత్తలేదు కదా. రేవంత్ ఏమన్నాడంటే నువ్వు నన్ను సింగర్ అని 2-3 సందర్భాల్లో అన్నావు అంటాడు, నామినేషన్లో నేను మాట్లాడలేదు, నామినేషన్లో నువ్వు కూడా రివ్యూవర్ అని తీయకు పార్టిసిపెంట్ లాగా మాట్లాడు అని చెప్పి ఆదిరెడ్డి అంటాడు. తర్వాత ఆదిరెడ్డి ఏమన్నాడంటే నేను చేసే మిస్టేక్ను నేను యాక్సెప్ట్ చేస్తాను, ఆ ధైర్యం నాకుంది నీకు లేదు అన్నాడు. అంటే కాంట్రాడిక్షన్ ఏమన్నా ఉంటే నేను యాక్సెప్ట్ చేస్తాను నువ్వు యాక్సెప్ట్ చేయట్లేదు అని. ఇక తర్వాత ఇద్దరు కింద కూర్చున్నారు, నాకు ధైర్యం ఉంది కూర్చో అని చెప్పి అక్కడ ఒక ఈ సీన్సే ఎక్కువ ప్రొజెక్ట్ చేస్తారండి, కింద కూర్చోడాలు నామినేషన్స్ లోపల ఆదిరెడ్డి కుండ తీసుకుపోయి దాచిపెట్టడము, ఇనయ కుండ కొట్టడానికి వస్తుంటే ఇనయ ఏదో పాయింట్ చెప్పినప్పుడు చెత్త తీసి ఆదిరెడ్డి నెత్తి మీద వేసుకున్నాడు చూసారా, ఇనయ లాజికల్ పాయింట్ ఆదిరెడ్డికి చెప్పింది చెత్త తీసి మీద వేసుకోవడం ఇదే నువ్వు చేసేది అని. ఆ టైంలో కూడా శ్రీ సత్య వీళ్ళు నవ్వుతూ ఉన్నారు. ఇవన్నీ మనకు ప్రోమోస్లో కట్ చేసి చూపిస్తారు ఎందుకంటే డ్రామా కావాలి కాబట్టి. నెక్స్ట్ ఫైమాన్ నామినేట్ చేశాడు రేవంత్, నువ్వు యాక్చువల్గా బాత్రూమ్ది కరెక్ట్గా చెప్పావు అని చెప్పి మొదలెట్టాడు. మరి సంచాలకుగా నీ బాధ్యత ఏంటి ఫైమా అన్నాడు. నువ్వు చెప్పు నువ్వు చెప్పు నువ్వు చెప్పు అని చెప్పి ఆమె ఎగబడింది. ఈ ఎటకారాలే తగ్గించుకుంటే మంచిది ఫైమా. రేవంత్ అన్నాడు, వేరే వాళ్ళ దగ్గర చేయి ఎటకారం నా దగ్గర కాదు, సంచాలకుగా అందరినీ సమానంగా చూడాలి తప్ప నువ్వు కొందరికి ఎలా సపోర్ట్ చేస్తావు అని. నాగార్జున గారు ఇచ్చినటువంటి బాల్ని క్యాచ్ పట్టుకొని
ఇప్పుడు ఆ పాయింట్ని ఫైమా ముందు హైలైట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ అండి. రేవంత్ లాగా ఉండే వ్యక్తి అంటే నేను స్టార్ పర్ఫార్మర్ని అనుకునే వ్యక్తి నాగార్జున గారు ఇచ్చే పాయింట్స్ మీద ఆధారపడి బతకూడదు. రాజు లాంటి వాడు అలా బతికాడు, ఓకే. మెరీనా చాలా సందర్భాల్లో సేఫ్ గేమ్ ఆడుతూ ఉన్నప్పుడు అలా కొంత ఉపయోగించుకుంది నాగార్జున గారికి, ఓకే. రేవంత్ లాంటి వ్యక్తి అవి కాదు పట్టుకోవాల్సింది. ఎంతసేపు నాగార్జున గారు ఇచ్చే పాయింట్స్ పట్టుకొచ్చి ఫైమాతో మాట్లాడితే ఎట్లా? పోయిన వారం ఫైమాకు రేవంత్కు ఆర్గ్యుమెంట్ అయింది కదా, ఆర్గ్యుమెంట్ తీసుకొని కూడా మాట్లాడొచ్చు రేవంత్. నువ్వు నన్ను ఇలా వెటకారం చేసావు, ప్రొవోక్ చేసావు, మాట్లాడచ్చు. నాగార్జున గారు ఇచ్చిన పాయింట్ పట్టుకొచ్చాడు, అందరినీ నువ్వు సమానంగా చూడాలి. అసలు నాగార్జున గారు ఆ పాయింట్ ఎత్తకపోతే అసలు ఎవ్వరు క్యాచ్ కూడా చేయరండి, చూసిన వాళ్ళు కూడా ఎవ్వరు క్యాచ్ చేయరు. అదో తొకడా పాయింట్. ఆమె చెప్తున్నది, అయ్యా నాయన నేను ఎంకరేజ్ చేశాను తప్ప సపోర్ట్ చేయలేదు, జస్ట్ ఎంకరేజ్ చేశాను అని చెప్పి మాట్లాడింది. నెక్స్ట్ రేవంత్, నువ్వు రోహిత్ స్ట్రాంగ్ అని చెప్పి అన్నావు కదా, సో నువ్వు వీక్ అని చెప్పి నువ్వే ఒప్పుకున్నావు, కాబట్టి నేను నిన్ను నామినేట్ చేస్తాను, పక్కనోడి సపోర్ట్ లేకుండా ఆడలేవు నువ్వు అని చెప్పి అన్నాడు. ఇక వెంటనే మీ సీరియస్ అయిపోయింది, నువ్వు పక్కనోడి సపోర్ట్తో ఆడే, నువ్వు నన్ను అంటావా అని చెప్పి వేలు చూపిస్తూ ఎగబడింది. నువ్వు వేలు చూపించకు, ఓవర్ యాక్షన్ చేయకు అని చెప్పి మనోడు, నీవు ఓవర్ యాక్టింగ్ బయట చేసుకో అని చెప్పి అన్నాడు. ఫైమా కూడా సీరియస్గా, సపోర్ట్తోనే ఆడే రేవంత్ నన్ను అంటాడు, మాటలు మారుస్తాడు చూడు, దాన్ని ఎవ్వరు క్యాచ్ చేయట్లేదు, ఫుల్ మాటలు మారుస్తాడు రేవంత్, నిన్న కీర్తి కాన్వర్జేషన్ కూడా నువ్వు ఒప్పుకోవట్లేదు, మాట ఎలా మారుస్తున్నావు అని చెప్పింది. ఓకే. తర్వాత ఇనయ, రేవంత్ అండ్ శ్రీసత్య నామినేట్ చేసింది. ఈ వారం ఇనయ కెప్టెన్ కాకపోయి ఉంటే ఎక్కువ ఇనయాక్ పడి ఉండేవండి. రేవంత్ని నామినేట్ చేస్తూ, నువ్వు ఆర్ఎంగా ఉన్నప్పుడు తప్పులు జరిగాయి ఫుడ్ విషయంలో, వేస్టేజ్ అయ్యింది కదా అన్న పాయింట్ తీసుకొచ్చింది. రేవంత్ రోహిత్ని అడిగాడు, రోహిత్ నీకు వీడియో వేసి చూపించినప్పుడు నన్నేమన్నా అన్నారా అని చెప్పి. రేవంత్ తప్పు అని చెప్పి బిగ్ బాస్ చెప్తాడండి డైరెక్ట్గా. చెప్పండి, రేవంత్ గారి సామ్రాజ్యంలోనే ఫుడ్ వేస్ట్ అయింది, అలా జరిగింది కాబట్టి ఆ వేస్టేజ్కు బాధ్యత రేవంత్ వహించాల్సిందే, వహించనే వహించాడండి, అడ్డదిడ్డంగా వాదిస్తాడు. సరే. నెక్స్ట్ శ్రీసత్య నామినేట్ చేస్తూ, ఇనయా నువ్వు లైట్గా తీసుకుంటావు కొన్ని, స్ట్రాంగ్గా డిఫెండ్ చేసుకోవడం లేదు, నీలో ఆ కసి కనిపించడం లేదు ఆట ఆడుతూ ఉన్నప్పుడు అంది. శ్రీసత్య, ఆ కసి కనిపించకపోతేనే ఇంత ఆడానా నేను, నాకు పాయింట్ ఉంటే డిఫెండ్ చేసుకుంటే లాభం ఉంటుంది అనుకుంటే నేను డిఫెండ్ చేస్తాను తప్ప పాయింట్ లేకుండా నేను డిఫెండ్ చేసుకోను అంది. ఇది కరెక్ట్, శ్రీసత్య చెప్పినటువంటి పాయింట్. ఇక ఫైనల్గా రేవంత్ ఆదిరెడ్డి, రోహిత్ ఫైమా, శ్రీసత్య, కీర్తి నామినేట్ అయ్యారు. ఇనయ అంటే కెప్టెన్ కాబట్టి ఓకే. శ్రీహాన్ బచాయించాడు, టికెట్ టు ఫినాలే అని చెప్పి గేమ్ పెట్టారండి. ఇంకా నెక్స్ట్ స్నో వారియర్స్ అని చెప్పి ఛాలెంజ్ వస్తుంది, చూద్దాం కానీ ఏమవుతుందో. అదే విషయం, ధన్యవాదాలు.